హాయ్, హలో, అందరికీ నమస్కారం. లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు పల్లీలతో చక్కరాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. పల్లీలతో చేసుకుంటే ఏదైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా చక్కరాలకు కావలసిన పదార్థాలు చూద్దాం. బియ్యపిండి చూసారు కదా, బియ్యపిండి 2 గ్లాసులు తీసుకుంటున్నాను నేను. రైస్ కుక్కర్ గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యపిండి, అలాగే వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు 1/2 గ్లాసు. పల్లీలను మిక్సీ జార్లో వేసుకొని వాటర్ పోస్తూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి పల్లీలను. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రైస్ కుక్కర్ గ్లాస్తో తీసుకుంటున్నాను నేను కొలత, 2 గ్లాసుల బియ్యపిండిని బౌల్లో వేసుకొని తర్వాత కొద్దిగా వాము, 1/2 స్పూన్ వాము, 1 స్పూన్ నువ్వులు, అలాగే రుచికి సరిపడా కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం. బియ్యపిండి, వాము, నువ్వులు, కారం, ఉప్పు బాగా కలుపుకొని తర్వాత ముందుగా మిక్సీ చేసుకున్న పల్లీల పేస్ట్ను వేసుకొని బాగా కలుపుకుందాం పిండిలో. ఈ విధంగా పల్లీల పేస్ట్ను పిండిలో బాగా కలుపుకొని ఇప్పుడు 2 స్పూన్ల వేడి ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ని వేడి చేసి 2 స్పూన్లు వేసుకుంటున్నాను నేను. వేడి ఆయిల్ పిండిలో వేసుకోవటం వల్ల పిండి గుల్లగా అయ్యి చక్కరాలు బాగా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా 2 స్పూన్లు వేడి ఆయిల్ పోసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకుందాం చేతితోటి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని మనం చక్రాలు ఒత్తుకోవడానికి సరిపడా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకుండా కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని ముద్దలాగా అయ్యేట్లుగా చక్రాలు ఒత్తుకోవడానికి వీలుగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. పిండిని ఏమి పక్కన పెట్టుకోని అవసరం లేదు, కలుపుకోగానే వెంటనే ఒత్తుకోవటమే చక్రాలు. చూసారు కదా, ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ తీసుకొని నేను చక్రాల గిద్దలకు లోపల కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను నేను. ఈ విధంగా రాసుకొని ఆయిల్ని లోపల దానికి సరిపడా పిండిని పెట్టుకోవాలి. తర్వాత కవర్పై చిన్న చిన్నగా ఒత్తుకుంటున్నాను నేను. మీకు ఇష్టమైతే మీరు డైరెక్ట్గా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇలా కవర్ మీద చిన్న చిన్నగా ఒత్తుకుంటాను, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవ్వటానికి స్నాక్స్కి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా చిన్న చిన్నగా చేసుకుంటాను చిన్న చిన్నవి. మీకు ఇలా ఇష్టం లేకపోతే డైరెక్ట్గా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అన్ని ఒత్తి పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైనాక ముందుగా ఒత్తి పెట్టుకున్న చక్కరాలను వేసుకుందాం. ఈ విధంగా వేసుకొని ఆయిల్ ఇప్పుడు గరిటెతోటి 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా తొందరగానే ఫ్రై అవుతాయి, ఎక్కువ టైం కూడా పట్టవు. చూసారు కదా, గరిటెతో ఈ విధంగా 2 వైపులు తిప్పుకొని బాగా ఫ్రై చేసుకుని గరిటెలోకి తీసుకుందాం. ఈ విధంగా తీసుకోవటం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పోతుంది. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే పల్లీల చక్కరాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.